నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ జగన్. స్టోన్ హౌస్ ని ప్రారంభించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం జరుగుతున్నాయి. జమ్మల్మల్గులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలను అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గోరంట్ల సమీపంలో స్టోన్ హౌస్ ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కె నాగూర్ మీరా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగూర్ మీరా మాట్లాడుతూ, అందరికీ అందుబాటు ధరల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన గ్రానైట్స్ ని, వాల్ టైల్స్ ని దేశాల నుంచి తెప్పించి రాజధాని ప్రాంత ప్రజలకు అవసరమైన ధరల్లో అందిస్తామని తెలిపారు. స్టోన్ హౌస్ యజమానులకు అభినందనలు తెలిపారు. స్టోన్ హౌస్ మా మిత్రులు శ్రేయ విలాసులు కలిసి ఒక షోరూమ్ పెట్టారు. దీనిలో చౌకగా ఉంది, అనేక ప్రాంతాలకు చెందినటువంటి స్పెషలైజ్డ్ స్టోన్స్ ఉన్నాయి, నేచురల్ కలర్స్ ఉన్నాయి. తర్వాత డోర్స్ మొదలుకొని కాంపౌండ్ మొదలుకొని అవుట్ సైడ్ ఇన్ సైడ్ అండ్ కిచెన్ అన్నింటితోనూ ఒక మోడర్న్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. అది ఒక చెప్పానంటే నేచురల్ కలర్ చెడిపోకుండా దానికి సంబంధించినటువంటి అప్లై చేస్తున్నారు. మామూలు ఇప్పుడు స్టోన్స్ కూడా శాండ్తో చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఒరిజినాలిటీ దెబ్బతినకుండా వచ్చేటువంటి సొఫిస్టికేటెడ్ని వీళ్ళు అమ్ముతారు కాబట్టి సంతోషం. అయితే ఇదే పద్ధతిలో రాజకీయాలు కూడా అవసరం. ఒరిజినాలిటీని ఉన్నటువంటి పద్ధతుల్లో పాలిష్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ పాలిష్ సక్సెస్ కావాలి, రాజకీయాల్లో కూడా పాలిష్ కావాలనిపిస్తుంది. కోసం వీళ్ళకి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వీరి అభివృద్ధి కావాలని కొంచెం ఆదర్శవంతమైన వ్యాపారం చేయాలని కోరుతాను. సర్దారు దస్తగిరి గారు, స్టోన్ హౌస్ షాప్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది దినదినాభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈరోజున ఇండ్లు కట్టుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా అందంగా అలంకరించుకోవడం సహజమైనటువంటి విషయం. కానీ ఈ షాప్లో గ్రానైట్, ఫ్లోరింగు, టైల్స్ అన్నిటికి మించి వాల్ అలంకరణకి కావలసినటువంటి మరి మెటీరియల్ కూడా ఇక్కడ దొరుకుతుంది. మరి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి తెప్పించి ఇక్కడ షాప్ను ప్రారంభించడం అనేది చాలా సంతోషం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరొక్కసారి ఈ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్థానిక సంగడిగుంట రెడ్ల బజార్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్స్ ను స్థానికులు అడ్డుకొని రోడ్డు మీద బైఠాయించారు. మైనారిటీ నాయకులు అబ్దుల్ వాహిద్ మాట్లాడుతూ, ఇప్పటికే రెండు వైన్ షాపులు ఉన్నాయని, మరొకటి నెలకొల్పడం అనేది చాలా అమానుషమని అన్నారు. షాపులు ఉన్నాయి కానీ మళ్ళీ ఇంకో షాప్ పెడతామని చెప్పి ఇక్కడ కొడుతున్నారు. ఇక్కడ కానీ ఇక్కడ పెడితే మాత్రం చాలా తీవ్రాలు ఉంటాయి. ఎందుకంటే మా పేట దాని ప్రశాంతంగా ఉంది. అంతకుముందు అంటే ఏదో జరిగింది కానీ ఈసారి నేను పెడితే మాత్రం కానీ ఏంటంటే ఇక్కడ అందరు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, కానీ చర్చ్ ఉంది, గుడి ఉంది, మస్జిద్ ఉంది. మస్జిద్ పోవాలంటే ఈ రోడే, చర్చి పోవాలంటే ఈ రోడే, గుడి పోవాలంటే ఈ రోడే. కానీ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ నడవంటే ఇది రోడ్డు. కాలేజీ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బడి ఉంది, కానీ ఇక్కడ పెట్టాలని అనుకుంటారు. కానీ ఇలా జరగదు. జరిగితే మాత్రం ఈ తీవన చాలా ఇది ఉంటుంది. కానీ దాని గురించి మీ చరగా తెలుసుకొని 2016 జూలైలో ఇచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ భాగంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ షేక్ అఫీద్ ఆలీ వివిధ రాష్ట్రాల నుంచి నిరుద్యోగుల వద్ద లక్షల వసూలు చేశారు. చివరగా పోలీసులకు దొరికారు. వారి వద్ద నుండి సుమారు 45 లక్షల రూపాయలను రికవరీ చేసి అనంతరం ఎస్పీ త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. 2017 కి ఇది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.
ఈ కేసులో ఆర్మీలో సెలక్షన్ ఇప్పించాము అది చెప్పి చాలామందితో మోసం చేయడం జరిగింది. దాదాపు 24 మెంబర్తో వారు మోసం చేశారు. వారు చెప్పారు ఎవరైనా ఈవెన్ ఫెయిల్ అయితే కూడా నేను అక్కడ మేనేజ్ చేసి నేను ఆర్మీలో అందరికీ రిక్రూట్మెంట్ చేపిస్తాము. ప్రతి ఒక్క కండిడేట్తో 3.5 lakhs రూపీస్ వాళ్ళు తీసుకున్నారు. కొంతమందితో 2 lakhs, కొంతమందితో 2.5 lakhs, కొంతమందితో 1 lakhs, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్తో, బట్ 3.5 lakhs టార్గెట్ చెప్పారు. ఒక్కొక్క మనిషికి టోటల్ 60 lakhs వారు కలెక్ట్ చేశారు. మరి ఇన్ ది మీన్ టైం వాళ్ళకి సెలెక్షన్ రాలే, వారు ఇబ్బందులు వాళ్ళు అడుగుతున్నారు చాలాసార్లు. దెన్ మళ్ళీ ఫోన్ చేసి కిలే మీ అందరికీ అక్కడ మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంది, అక్కడ ఫైనల్ కోసం మీ అందరికీ తీసుకొని భోపాల్ తీసుకెళ్తాము. భోపాల్ పోయే ట్రైన్లో వాళ్ళకి కూర్చోపెట్టి రైల్వే స్టేషన్లో మళ్ళీ వాళ్ళు ఫరారయ్యారు. దానికి కంటెక్స్ట్ ఏముంది, 2016 సెప్టెంబర్లో బీఆర్ స్టేడియంలో ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది. ఆ టైంలో వచ్చిన కండిడేట్స్కి చెప్పి నాకు కాంటాక్ట్ ఉంది ఆర్మీలో, ఇట్స్ మొత్తం అబద్ధమా, ఇప్పటివరకు మాకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్లో ఏం దొరికింది, ఇది టోటల్ మాట అబద్ధమా, వాళ్ళకి కాంటాక్టా కానీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అట్లా ప్రూవ్ లేదు. బట్ వాళ్ళు కొంతమంది గ్రీడ్లోకి నాకు ఉద్యోగం వస్తాయి అట్లా నమ్మకం చేసి వాళ్ళకి మాటలో వచ్చేశారు. దానివల్ల ఉద్యోగం పేరుతో కానీ డబ్బు ఇస్తే మాకు ఉద్యోగం వస్తాయి ఒక ఫీలింగ్తో వాళ్ళు 3.5 lakhs కానీ 2 lakhs కానీ 1 lakh కేపబిలిటీ పరంగా ఆ టైంకి వారికి ఇచ్చారు. ఏ మనిషి ఆ రోజు రిక్రూట్మెంట్లో ప్రాసెస్లో ఫెయిల్ అయ్యారు వారు కూడా అక్కడే పట్టుకొని బయట మాట మాయామాట మాట్లాడి లేదు నేను మీ అందరికీ కూడా ఒక మళ్ళీ అవకాశం ఇప్పిస్తాము, నా కాంటాక్ట్ ఉంది నేను చేయగలుగుతాము, ఇది భరోసా ఇచ్చేసి వాళ్ళతో డబ్బు కలెక్షన్ చేశారు. మాకు కూడా అట్లా ఏమి ఇన్ఫర్మేషన్ రాలే ఆ టైంకి. ఈరోజు భోపాల్ పంపడానికి రెడీ అయ్యారు అందరికీ, తర్వాత అలా సడన్ ఫరారు అయ్యారు. ఆ రోజు ఒక మనిషి మాకు వచ్చి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కి సార్ మాతోటి ఎట్లా మోసం జరిగింది. ఇమీడియట్గా మా ఆఫీసర్ కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దానికి దర్యాప్తు చేస్తూ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళకి ఏం ఊరు ఉంది మొత్తం చూసి వాళ్ళకి పట్టుకున్నారు. ఇప్పుడు ఐడెంటిఫై చేసి పట్టుకున్న తర్వాత దాదాపు 45 lakhs మనీ కూడా వారితో రికవర్ చేశారు. ఇది కేసులో అక్యూజ్డ్ పేరు షేక్ ఆషిక్ అలీ, మహారాష్ట్ర సంబంధించిన వారు ఉన్నారు, అక్కడ పనిచేస్తున్నారు, మహారాష్ట్రలో క్లర్క్ పనిచేస్తున్నారు ఆర్మీలో. అండ్ సెకండ్ పర్సన్ మీర్ ఖ్వాజా మొయినుద్దీన్ ఎలియాస్ ఖాజా, వాళ్ళు భావాజీపాలెం విలేజ్ నిజాంపట్నం మండల్. మిర్చి యాడ్ డైరెక్టర్తో యాడ్ చైర్మన్ మన్నం సుబ్బారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, కొనుగోలు చేయాలనే అంశాలపై చర్చించారు. అత్యంత తక్కువ ఖర్చుతోటి వాళ్ళు మనం తీసుకెళ్ళినటువంటి టెస్ట్ చేస్తారు. ఆ టెస్టులో ఉదాహరణ మిర్చి దాంట్లో మాయిశ్చర్ ఎంత పర్సెంటేజ్ ఉంది, తేమ, అదేవిధంగా వాటి అన్నిటి కూడా చూసి వాటిని ఆ సర్టిఫికెట్ని కనుక మనం కనుక పెడితే దానికి సంబంధం దానికి నిర్దిష్ట రేటు దొరుకుతుంది. రైతు కూడా తన ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా కమిషన్ ఏం చేసే పని లేకుండా ఏ దేశంలోనే నమ్ముకునే విధంగా వాళ్ళు ఒకటి డెవలప్ చేస్తారు. దాది రెండోది ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు మనకి టార్పిల్లు లాంటివి ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా వచ్చాయి, ఇప్పుడు ఉన్నాయో తెలియదు, అది మనం అది తెప్పిద్దాం. మన ఆయన ఉద్యానవన హార్టికల్చర్ డిఏడి గారు కూడా వస్తాను ఒకసారి, దాని గురించి రెండు నిమిషాలు మా వాళ్ళు తెలుసు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ వేరొక బులెటిన్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.